ఏ జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు? ఇది మరో సర్వే రిపోర్ట్. ఏపీలో ఎన్నికల సమరం హోరాహోరీగా మారుతోంది. అధికారం నిలబెట్టుకోవడం లక్ష్యంగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. అభ్యర్థులు మార్పులు చేర్పులతో పోటీ చేసే వారి జాబితా ఖరారు చేస్తున్నారు. ఈ సమయంలోనే జగన్ను ఓడించేందుకు టీడీపీ, జనసేన ఒక్కటయ్యాయి. బీజేపీ వీరితో కలుస్తుందా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. అటు కాంగ్రెస్ తిరిగి పుంజుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఈ సమయంలో ఏపీలో ప్రజల మూడు పైన తాజాగా సర్వే సంస్థ ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనే అంచనాలతో నివేదిక వెల్లడించింది. ఏపీలో ఎన్నికలకు పార్టీలు సిద్ధమయ్యాయి. త్రిముఖ పోటీ ఖాయంగా కనిపిస్తోంది. ఈ సమయంలోనే స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ అనే సర్వే సంస్థ ఏపీలో ప్రజల మూడు తెలుసుకునే ప్రయత్నం చేసింది. వైసీపీ సింగిల్గా, టీడీపీ జనసేన కూటమికి ఎన్ని సీట్లు వస్తాయనే అంచనాలను బయటపెట్టింది. ఈ సంస్థ గతంలో గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, తెలంగాణ ఎన్నికల సమయంలోనూ సర్వేలు చేసింది. ఇప్పుడు ఏపీలో ఫలితాలపైన అంచనాలను ప్రకటించింది. ఏపీలో సీఎంగా జగన్కు మంచి ఆదరణ ఉన్నా అధికారంలోకి మాత్రం టీడీపీ, జనసేన కూటమి వచ్చే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది. గతంలో చేసిన రాష్ట్రాల్లో తరహాలోనే ఇప్పుడు ఏపీలో ఎన్నికలకు మూడు నెలల ముందే ప్రజాభిప్రాయం తెలుసుకుంటున్నామని వివరించింది. ఈ సర్వే సంస్థ వెల్లడించిన లెక్కల ప్రకారం ఏపీలో మూడు రీజియన్లుగా అంచనాలను వెల్లడించింది. ఉత్తరాంధ్రలో మొత్తం 35 స్థానాలలో వైసీపీకి 12 నుండి 16 వరకు వస్తాయట. టీడీపీ, జనసేన కూటమికి 18 నుండి 22 వరకు వచ్చే అవకాశం ఉందని విశ్లేషించింది. అదేవిధంగా కోస్తా ఆంధ్ర ప్రాంతంలో మొత్తం 85 స్థానాలలో వైసీపీకి 19 నుండి 24 సీట్లు, టీడీపీ, జనసేన కూటమికి 58 నుండి 65 స్థానాలు వస్తాయని పేర్కొంది. రాయలసీమలో మొత్తం 55 స్థానాలలో మెజారిటీ సీట్లు వైసీపీ గెలుస్తుందని వెల్లడించింది. వైసీపీకి 36 నుండి 40 సీట్లు, టీడీపీ, జనసేన కూటమికి 14 నుండి 18 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ఈ లెక్కన మొత్తంగా వైసీపీకి 67 నుండి 80 సీట్లు దక్కుతాయని పేర్కొంది. టీడీపీ, జనసేన కూటమికి 90 నుండి 105 స్థానాల వరకు గెలిచే అవకాశం ఉందని విశ్లేషించింది. దీని ద్వారా రాయలసీమలో అందరూ అంచనా వేస్తున్నట్లుగానే వైసీపీ ఆధిపత్యం కొనసాగుతోంది. గోదావరి జిల్లాలతో పాటుగా కోస్తాంధ్ర జిల్లాలలో టీడీపీ, జనసేన కూటమి ప్రభావం చూపిస్తుందని ఈ సర్వే ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఎన్నికలకు ఇంకా సమయం ఉండడం, సీట్ల సర్దుబాట్లు, అభ్యర్థుల ఖరారు ఎన్నికలపైన ప్రభావం చూపనున్నాయి. అదే సమయంలో సంక్షేమం కేంద్రంగా ఎన్నికలు జరగనున్న పరిస్థితుల్లో పార్టీల మేనిఫెస్టో, హామీలు కీలకంగా మారనున్నాయి.